తెలంగాణలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూన శిరిశైలం కూడా ఒక అడుగు ముందేశారు. ఎందుకంటే మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ విజయావకాశాలు ఏ విధంగా మొత్తం మాట్లాడుకున్నారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయావకాశాలు ఏ విధంగా ఏ విధంగా ప్రచారం సాగుతుంది? కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో గత 5 నెలల సంది పాదయాత్ర చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మరి రాత్రి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షుల వారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, బోసరాజు గారికి, మా ఇన్ఛార్జు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టోటల్గా అభ్యర్థి ఫెయిల్ అయిపోయాడు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా పనులు చేసిన దాఖలాలు లేవు. వాళ్ళకు బస్తీలలో పోయి తిరిగే దమ్ము లేదు. పాదయాత్ర అని పెడుతున్నారు. ఒక బస్తీ చివరస అక్కడ దిగి 4 అడుగులు దిగి ఫోటోలు ఫోజులు పేపర్కి ఇస్తున్నారు. బస్తీలలో పోతలేరు. వాళ్ళు చేసిన పనులు కూడా ఎక్కడ లేవు. ఇవాళ ఇంటి ట్యాక్సీ పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, అదేవిధంగా గ్యాస్ ధర పెరిగింది. రెండోది వచ్చేసి రేషన్ షాప్ ఇప్పుడు పేద ప్రజానీకం ఎక్కువ. రేషన్ షాప్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు 175 రూపాయలకు ఒకటి కిట్ ఇద్దరు 9 ఐటమ్లతో ఉప్పు చింతపండు అది ఎత్తేసారు. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజానీకం నేను తెలియజేస్తున్నా, మర్చిపోయి కారు గుర్తు కోటేస్తే మళ్ళీ 5 ఏళ్ళు గోసపడతారు. ఏదైతే కేసీఆర్ కబంధస్థాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక కూటమి ఏర్పడేది, ఆ కూటమి అభ్యర్థి శ్రీశైలం కూడా మీ ముందుకు వస్తున్నా మంచి మెజారిటీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను చెప్తే మంచి స్పందన ఉంది. అది మీరు గత 5 ఏళ్ళ నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు అంటే ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రజల నుంచి మీ ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? మేజర్గా ఇక్కడ ఉన్న రోడ్లను తొవ్వ ఎదులు పెట్టారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ 10 ఏళ్ళ కింద నేను వేసినప్పుడు ఇల్లు తక్కువ ఉండే, ఇప్పుడు ఇల్లు ఎక్కువైపోయింది. 30-40% మరి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను రీమాడలింగ్ చేయాలి, రోడ్లు వేయాలి. మరి కొన్ని ప్లేసుల కమిటీ హాల్ లేవు, ఆ కమిటీ హాల్ కట్టాలి. ఈ మాంజీరా వాటర్ కూడా ఈ యొక్క మిషన్ భగీరథ పైపులు బస్తీలలో వేసుకొచ్చారు కానీ వీటితో నీళ్ళు వస్తలేవు. మొన్నటిదాకా 8 రోజులకు 6 రోజులకు నీళ్ళు ఇచ్చారు, ఇవాళ ఎలక్షన్ వచ్చిందని చెప్పి మరి ప్రభుత్వ అధికారులు కూడా టీఆర్ఎస్కు ఒత్తాసు వలుకుతూ 2 రోజులకు ఒకసారి నీళ్ళు వదిలిపెడుతున్నారు. ప్రజలు చర్చ చేసుకుంటారు ఈ యొక్క ఎలక్షన్ అని చెప్పి 2 రోజులకు వదులుతురు. అంతకుముందు వాటర్ వర్క్స్ ఆఫీస్ పోతే పట్టించుకోకపోదురు. ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అధికారులు పనిచేస్తుందని చెప్పేసి కూడా మరి జనాలు చర్చ చేసుకుంటారు. ఈసారి ఎట్లయినా కేసీఆర్ పార్టీకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తారు. మొన్న తెలుగు సైకిల్ గుర్తు మీద గెలిచి కారు గుర్తులోకి పోయిండు. జనాలు ఒక గుర్తు మీద గెలిచి ఒక గుర్తు మీదకి వచ్చిండు, వాళ్ళను మోసం చేసిండు, రేపు మనందుకు మోసం చేయడని చెప్పి ఒక చర్చ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మహాకూటమి తరఫున కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న కున్న శిష్యులను కూడా. ఎందుకంటే గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళీ గెలిపిస్తాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు తమకు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేస్తున్న శ్రీశైలంతో కలిసి నరేంద్ర, TV5 హైదరాబాద్.